అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంత మంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదు ఒకసారి చెప్పాలి ఈ రోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్ ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈరోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను